ఈరోజు ఈ సమావేశానికి హాజరైన మా ఉద్యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఈ సభాపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎర్రన యాదవ్, నేను సచివాలయ కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్. లాస్ట్ 10 డేస్గా మేము చేస్తున్న ఉద్యమం ఎంత తీవ్రత దాల్చిందంటే రేపు చలో విజయవాడకు బయలుదేరుతున్నాం, లక్షలాది మందిగా బయలుదేరుతున్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వం చాలా ప్రావోకేటివ్గా మాట్లాడుతుంది. ఈరోజు కూడా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది పోయి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా భావించి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించవలసింది పోయి సమస్యల్ని ఇంకా జటిలం చేస్తూ ఈరోజు నిన్న చీఫ్ సెక్రటరీ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తూ నిన్నటి శాలరీస్ కన్నా డిసెంబర్లో శాలరీస్ కన్నా జాన్యువరి శాలరీస్ పెరిగాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక సగటు ఉద్యోగికి మీరు చెప్పినట్లుగా ప్రభుత్వ ఉన్నత వ్యక్తులు కూడా ఇదే చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సామాన్యుడు కూడా మేము ఎన్నో లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్టుగా మీరు మభ్యపెట్టి ప్రజలకు ఈ మెసేజ్ పంపడం ద్వారా మమ్మల్ని మా ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఆఫీసర్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ పాత స్లిప్పులు తీసుకొస్తాము, కొత్త స్లిప్పులు తీసుకొస్తాము. ఇందులో తేడాన్ని మీకు డెఫినెట్గా చెప్తాం. వెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ యూ విల్ గివ్ ద న్యూ శాలరీస్. అప్పటి వరకు పాత శాలరీస్ అని అడుగుతున్నాము. మేము ప్రభుత్వ కమిటీ ఏదైతే ఉందో ఈరోజు ఆఫీసర్స్ అండ్ ద మినిస్టర్స్ కమిటీ ఏదైతే ఉందో మేము మూడు కారణాలతో మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు 4 స్టెప్పులు దిగారంటున్నారు, 4 అవసరం లేదు, 3 స్టెప్పులు దిగండి. ఆ 3 స్టెప్పులు, 1 పిఆర్సీ రిపోర్ట్ని మేము అడుగుతున్నాం. ఏదైతే లెజిటిమేట్గా కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి కొన్ని మీటింగులు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన లెజిట్మెంట్గా రావాల్సిన పిఆర్సీ రిపోర్ట్ను బయటపెట్టండి అని అడుగుతున్నాము. రెండోది, ఏవైతే జీవోస్ మీరు ఇచ్చారో, ఏవైతే సెంట్రల్ పిఆర్సీ అడాప్ట్ చేసుకుంటూ ఇచ్చిన జీవోస్, అవన్నీ కరెక్ట్ కాదని మేము ఆల్రెడీ మీకు నిరూపించాము. కాబట్టి ఆ జీవోస్ని ప్రస్తుతానికి రద్దు చేయడం కానీ కెప్టెన్ ఎవిఎన్స్లో పెట్టండి. ఇది చేయడం ద్వారా డెఫినెట్గా మీరు ప్రభుత్వంలో మేము భాగమనే మీరు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మనందరం భాగమే, ఇంక్లూడింగ్ ద ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. భవిష్యత్తులో కార్యాచరణ రేపు మేము మొత్తం లక్షలాది మందిగా రేపు చలో విజయవాడలో మేము పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నాం. భవిష్యత్తులో మనం 7వ తేదీన పాల్గొంటున్న స్ట్రైక్ని పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే చలో హైదరాబాద్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చలో విజయవాడ సారీ చలో విజయవాడని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.